ఇక్కడ చూడాల్సిన అంశము ఒకటి అంటే పోలవరం అసలు ఎప్పుడు మొదలైందంటే చాలా సంవత్సరాలు అయిపోయింది మనం ఎవరు పుట్టక ముందు మొదలైంది 10000 కోట్లతో మొదలైన పోలవరం ప్రాజెక్టు 55000 కోట్ల ఎక్స్‌క్లేషన్ కి వచ్చింది అంటే దీంట్లో ప్రధానమైన పాత్ర ఎవరిది అంటే కేంద్ర ప్రభుత్వానిది దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వాలు చేసినప్పుడు ఇంకొక రకంగా చాలా పెట్టారు ఇప్పుడు మీరే అడిగిన ప్రశ్నకి చాలా ప్రభుత్వాలు ఈ పోలవరం ప్రాజెక్ట్ ని తమ స్వార్థం కోసం వాడుకోవడానికి కూడా మరి పోలవరం ప్రాజెక్ట్ కి రకరకాలుగా తిప్పడం జరిగింది గానీ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు రైతాంగ పక్షార్థం ఈ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఒకటి సాగునీరు త్రాగునీరు పవర్ ప్రాజెక్ట్ ఈ అన్నింటికి కలిపి సుమారు 4 జిల్లాలకు కల్పన ఈ పోలవరం ప్రాజెక్ట్ మీకు ఇవ్వాలని చెప్పి ఆ ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి మేము క్రోనలాజికల్ ఆర్డర్ లో కూడా ఏ విధంగా మా నుంచి రిప్రజెంటేషన్ ఉంది ఏ విధంగా ప్రభుత్వం మేము ఎవడుగుతున్నాం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికార పక్షంగా గాని మరి రాజకీయ పక్షంగా గాని ఎంపీల పరంగా కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడం గాని వారిని అభ్యర్థించడం గాని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరి అది కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినట్టే ఇస్తున్నాయి మళ్ళీ ఏదో ఒక కొర్ర చేస్తున్నాయి మొన్ననే రీసెంట్ గా ఒక విషయం తెలియడం జరిగింది మీ అందరికీ కూడా తెలిసే ఉండొచ్చు మళ్ళీ సాగునీరు నుంచి తాగునీరు ప్రాజెక్ట్ ఆ నీటిని విడదీసి ఆ బడ్జెట్ ను విడదీసి ఇవ్వాలని మళ్ళీ ఒక కొర్ర వేయడం జరిగింది ఇలా రకరకాల కొర్రీస్ తో ఈ సాగతీత కార్యక్రమాన్ని ఆపాలనే మేము అందరం కూడా అడుగుతున్నాం మరి మేము వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో ఇవన్నీ జరిగినాయి మళ్ళీ కరోనా వచ్చింది కరోనా తర్వాత కూడా ఎప్పటి నుంచి కూడా పారే పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఎప్పటికప్పుడు జలశక్తి మంత్రిని గాని మరి అదే విధంగా ఫైనాన్స్ మినిస్టర్ గాని దీనికి సంబంధించిన ఇతర శాఖల మంత్రులు గాని ఎప్పటికప్పటికి మరి వారిని కలుస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాట ఇది ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ప్రాజెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సింది ప్రధానమంత్రి గారు దృష్టిలోకి ఉన్నది కూడా ఎందుచేతంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో భాగమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భారతీయులే ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా భారతదేశ రైతులే కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా రైతులకు అంకితం చేసి తీరాల్సిన అవసరం ఉంది అది సాధించే వరకు మా పోరాటం ఆగదు సాగుతూనే ఉంటుంది మేము వెళ్తూనే ఉంటాం